మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ యాజ్ యూజువల్ సపోర్టివ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ 0.75% మరొక రికార్డ్ హై దగ్గర నాస్డాక్ క్లోజ్ కావడం చూసాం. అక్కడ ఏప్రిల్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ స్ట్రాంగ్గా వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ ఇగ్నోర్ చేశాయి, స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. మరోవైపు చైనా మీద టారిఫ్ హైక్స్ ప్రకటించింది యుఎస్ఏ. నార్మల్ ఎలక్షన్ ఇయర్లో ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి, ఎందుకంటే చైనా ఈజ్ దేర్ రైవల్ కంట్రీ. అక్కడితో వాళ్ళతో ఒక స్ట్రాంగ్ ట్రేడ్ రిలేషన్ ఉంది యుఎస్ఏకి. $536 బిలియన్ ఆఫ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి, కాబట్టి వాటి మీద పన్ను విధించడం, అది మెటల్స్ కావచ్చు, సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం బ్యాటరీస్, సోలార్ సెల్స్, మినరల్స్, వీటన్నిటి మీద కూడా పన్నులను భారీగా పెంచారు. 3 times, 4 times కూడా పెంచడం చూస్తున్నాం. చూద్దాం దాని ప్రభావం మన ఇండియన్ కంపెనీస్ మీద ఏమైనా ఉంటుందా, లైక్ సే ఏ హిందాల్కో ఆర్ సమ్ ఆఫ్ ది ఆటో ఎన్సల్టీ కంపెనీస్, వెల్స్పన్, ఇలాంటి కంపెనీస్ కొంత యుఎస్తో ఎక్కువగా ఎక్స్పోజర్ ఉన్న, ఎక్స్పోర్ట్స్ చేస్తున్న కంపెనీల మీద ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. పోవెల్ స్టేట్మెంట్స్ని కూడా మార్కెట్స్ అంతగా పట్టించుకోలేదు. వడ్డీ రేట్లు, ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తోంది అంటూ ఆయన కాషస్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. నిన్న మన మార్కెట్స్లో ఫాలో ఆన్ బయింగ్ జరిగింది. మండే కొనుగోళ్లకు కొనసాగింపుగా, సోమవారం లాభాలకు కొనసాగింపుగా నిఫ్టీ 0.5% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 0.2% మాత్రమే పెరిగి అండర్ పెర్ఫామ్ చేసింది. అమిత్ షా ఎఫెక్ట్ అనండి, లేదు జయశంకర్ ఎఫెక్ట్ అనండి, అలాగే నిన్న బీఎస్సీలో ఒక జరిగిన ఈవెంట్ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా మార్కెట్ చాలా ఏమీ గాబరా పడాల్సిన అవసరం లేదు, ఈ వొలటైలిటీ అసలే అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ F&O ట్రేడ్స్ భారీగా జరగడం పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేయడం కూడా చూసాం. సో ఇవన్నీ న్యాచురల్గా జరుగుతున్న పరిణామాలే. మార్కెట్స్ మాత్రం స్టేబుల్గా ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా బ్రాడర్ మార్కెట్స్లో పార్టీ జరిగిందనే చెప్పాలి. చాలా స్టాక్స్ పార్టిసిపేట్ చేశాయి బ్రాడర్ మార్కెట్స్లో. మైక్రోకాప్ ఇండెక్స్ 2.5% పెరిగింది. ఈ వారంలో మనకు మండే లోస్ నుంచి కనుక చూస్తే నిఫ్టీ 1.8% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 1.8%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.1%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.4% పెరగడం చూసాం. సో ఇది మండే లోస్ నుంచి. నిఫ్టీకి మొన్న మనం చూసినటువంటి 21,821 లో ఏదైతే ఉందో ఇక అది బ్రీచ్ కానంత వరకు కూడా మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ 22,422 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఇది రీసెంట్ డిక్లైన్ నుంచి 61.8% రిట్రెస్మెంట్ లెవెల్ అవుతుంది. కాబట్టి 22,400 సమీపంలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకు ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అవుతాయి, కాబట్టి అది కూడా ఒక ప్రభావం చూపించే అంశం. రేపు అఫ్కోర్స్ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ షార్ట్స్ భారీగానే బిల్డ్ అయి ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఇప్పుడు 70% షార్ట్ పొజిషన్స్తో మళ్ళీ కనిపిస్తున్నారు. నిన్న కూడా వాళ్ళు 21,000 కాంట్రాక్ట్స్ లాంగ్ పొజిషన్స్ తగ్గించుకొని 18,000 కాంట్రాక్ట్స్ షార్ట్స్ బిల్డ్ చేశారు. మొత్తం మీద ఇప్పుడు 2.13 lakh కాంట్రాక్ట్స్ ఇండెక్స్లో షార్ట్స్ ఉన్నాయి, నెట్ షార్ట్స్. ఇది చూసి మనం అబ్బో చాలా షార్ట్స్ ఉన్నాయని అనుకోవాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ సైజులో మార్పు వచ్చింది, మనకు తెలుసు ఒకటి ఒక కాంట్రాక్ట్ సైజు 2 అయింది ఇప్పుడు. కాబట్టి అలా చూసినప్పుడు కూడా 100,000 కాంట్రాక్ట్స్ పాత టెర్మినాలజీలో చెప్పాలంటే. సో ఇది షార్ట్స్ బాగా బిల్డప్ అయ్యాయి, ఎక్కడ ఒక చోట షార్ట్ కవరింగ్ రాక తప్పదు. సో 20-day మూవింగ్ యావరేజ్ 22,336 నిఫ్టీ వరకు చూస్తే, 50-day మూవింగ్ యావరేజ్ కూడా దగ్గరలోనే ఉంది 22,297. సో ఇక్కడ నిఫ్టీ కొంత కలవరపడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 46,983 ఇస్ ఎన్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, కాబట్టి దాన్ని కూడా మనం జాగ్రత్తగా వాచ్ చేద్దాం. ఈ వారంలో చాలా స్టాక్స్ నిన్నైతే మరి అమిత్ షా ఎఫెక్ట్ అనండి, వాట్ ఎవర్ ఎఫెక్ట్, పిఎస్సి స్టాక్స్, రైల్వే స్టాక్స్ ముఖ్యంగా, అలాగే డిఫెన్స్ స్టాక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, మనం నిన్న మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం కొచ్చిన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇటువంటి స్టాక్స్లో మనకు ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది జరిగింది. అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ వారంలో 9% పెరిగింది సుమారుగా. ఎల్ఎన్టీ 3.3% పెరిగింది. సో లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది మనం చూసాం. గత వారం చూసిన సెల్లింగ్ ఆగింది ముఖ్యంగా స్మాల్ మిడ్ క్యాప్స్లో, తాజాగా కొనుగోళ్లు కూడా మొదలయ్యాయి. సెంటిమెంట్లో ఒక రిస్క్ ఆన్ మూడ్ అనేది ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. వీక్స్ కూడా అంటే వోల్టైలిటీ ఇండెక్స్
డౌన్ 2% అంటే కొంత శాంతి ఇచ్చింది. మరి నిర్మలా సీతారామన్ గారి మాటల ప్రభావం కూడా కారణం అయి ఉండొచ్చు. సో ఓవరాల్గా నెట్ సెల్లింగ్ ఫిగర్ కనుక మనం చూస్తే ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ 537 crores, ఇందులో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 4065 crores, 4000కి తగ్గడం లేదు వాళ్ళు సెల్లింగ్లో. నిన్న కూడా 4000 crores అమ్మారు, ఈ వారంలో 33,539 crores అమ్మారు. ఓవరాల్గా ఈ సంవత్సరంలో 1.17 lakh crores సెల్లింగ్ని మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంది. కుచింగ్షిప్ ఎయిర్లైన్స్ స్టాక్ నిన్న 12% పెరగటం దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రీటైల్ ఫ్లోస్, డొమెస్టిక్ ఫ్లోస్. ఇది మనం తరచుగా గమనిస్తున్న అంశమే, ఎందుకంటే ఇండియన్ సేవింగ్స్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ అయ్యే ప్రక్రియ కొనసాగుతోంది, ఫలితంగా వెల్త్ క్రియేషన్ జరుగుతోంది. మనం చూసాం చాలా మైక్రో క్యాప్ స్టాక్స్ ఎంత వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయో, ఒరియానా పవర్, కేపీ గ్రీన్, టీజీఎల్, సుప్రీం పవర్, ఈవెన్ పెద్ద కంపెనీలు లైక్ పాలీక్యాబ్ కూడా లోవర్ లెవెల్స్ నుంచి ఎంత స్ట్రాంగ్గా రికవర్ అయ్యో చూసాం. ఇదంతా కూడా బికాజ్ ఆఫ్ ది రిటైల్ అపిటైట్ ఫర్ స్టాక్స్ అనే చెప్పాలి. సో ఈ అంశాలన్నీ మనం మాట్లాడుకుంటాం రేపు రాబోయే వర్క్షాప్లో. May 19th అంటే వచ్చే ఆదివారం హైదరాబాద్లో జరగబోయే వర్క్షాప్లో ఇటువంటి అంశాల మీద చర్చ ఉంటుంది. టెక్నాలజీ స్టాక్స్ కూడా అండి, ఇన్ఫ్యాక్ట్ మనం కొంత విస్మరిస్తున్న సెక్టర్గా చెప్పాల్సిందే టెక్నాలజీ స్టాక్స్ని. మనం యుఎస్లో చూస్తున్నాం, ఓపెన్ AI 24 hours కూడా ముగేక ముందే, అంటే తన GPT 4.0 తర్వాత దాన్ని లాంచ్ చేసిన తర్వాత గూగుల్ దానికి ధీటుగా పోటీగా వెంటనే అనౌన్స్ చేసింది తన AI సెర్చ్ ఇంజిన్ని. అలాగే సరికొత్త ఈ AI టూల్ కిట్నే విడుదల చేసింది డెవలపర్స్ కాన్ఫరెన్స్లో. సో అటువంటి ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అక్కడ యుఎస్లో కొనసాగుతోంది. దీన్ని మన కంపెనీలు కూడా తప్పకుండా అందిపుచ్చుకోవాల్సిందే, లేదంటే వెనుకబడిపోతాయి. కాబట్టి రాబోయే కాలంలో మన టెక్ కంపెనీస్ కూడా తమ తమ AI ఆఫరింగ్స్ని అనౌన్స్ చేస్తున్న కొలది మార్కెట్లో ఒక ఉత్సుకత అనేది వస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా మన వర్క్షాప్లో డిస్కస్ చేద్దాం సవివరంగా, విస్తారంగా. అండ్ అక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ వర్క్షాప్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ది నెక్స్ట్ 5 years అండి, ఫర్ యువర్ నెక్స్ట్ 25 years ఏ విధంగా మార్కెట్లో ఉండబోతున్నాయి అక్కడ ఆ ట్రెండ్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎర్నింగ్ సీజన్ కొనసాగుతుంది. సీమెన్స్ ఎక్సలెంట్ నెంబర్స్ అనౌన్స్ చేసింది. మన క్రాంతి గారి ఫేవరెట్ స్టాక్స్ ఇవి, సీమెన్స్ ఒకటి, L&T, ABB ఇండియా ఇటువంటివి. సో ఎనర్జీ డివిజన్ని డీమెర్జ్ చేయబోతున్నారు, ఒక సరికొత్త కంపెనీగా లిస్ట్ చేస్తారు. మార్జిన్ ఎక్స్పాన్షన్ చూసాం సిమెంట్స్లో. అలాగే శ్రీ సిమెంట్స్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనటువంటి నెంబర్స్, స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చాయి. కాల్గేట్ పాజిటివ్ సర్ప్రైజ్ చూసాం నెంబర్స్లో. భారతీ హెక్సాకామ్ రీసెంట్ లిస్టింగ్ అండ్ డీసెంట్ నెంబర్స్. అలాగే రాడికో ఖైతాన్ పాజిటివ్ రిజల్ట్స్. థైరోకేర్ మార్జిన్ ఎక్స్పాన్షన్. IOL కెమికల్స్ మాత్రం వీక్ క్వార్టర్ అనౌన్స్ చేసింది, వీక్ నెంబర్స్ అనౌన్స్ చేసింది. ఆర్యన్ ప్రో గుడ్ నెంబర్స్, 1:1 బోనస్. KDDL లగ్జరీ గూడ్స్ తయారు చేసే కంపెనీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 67% పెరిగింది. అలాగే రెప్కో హోమ్ ఫైనాన్స్, దాల్మియా భారత్ షుగర్, ఇవి కూడా మంచి నెంబర్స్ వచ్చాయి. భారతీయ ఎయిర్టెల్ అనుకున్నట్లుగానే వీక్ నెంబర్స్ వచ్చాయి. అపోలో టైర్స్ వీక్ నెంబర్స్ వచ్చాయి. ఇలాగ మనకు ఎర్నింగ్ సీజన్ కొనసాగుతుంది. ఎక్కువ శాతం కంపెనీలు మంచి నెంబర్స్ని, స్ట్రాంగ్ నెంబర్స్ని ఇవ్వటం అనేది ఈ ఎర్నింగ్ సీజన్ సంబంధించి. ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఒక వార్త చూశాను, బహుశా జొమాటో షేర్ ప్రైస్ దీనికి స్పందిస్తుందేమో చూద్దాం. క్విక్ కామర్స్ బిజినెస్ ఏ విధంగా మూవ్ అవుతోంది అనే అంశాన్ని ఎకనామిక్ టైమ్స్లో ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ముందుగా ఈలోగా మనం అండ్ GoDigit ఇన్సూరెన్స్ IPO కూడా మనకు మార్కెట్లోకి వచ్చింది, డెఫినెట్లీ అప్లై చేయదగిన ఇష్యూ. కుటుంబరావు గారు, ఐ థింక్ ఇవాళ ఓన్లీ కుటుంబరావు గారే ఉన్నారు, నేను కుటుంబరావుతోనే కార్యక్రమం కొనసాగబోతోంది. ఏంటి ఇవాళ మనకు పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. నిన్న కూడా మనం బ్రాడర్ మార్కెట్స్ చక్కగా పెరగటం చూసాం అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ గమనించాం. ఈరోజు కూడా అదే ధోరణి కొనసాగుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు 3 successive days గెయిన్స్ వచ్చినాయండి మార్కెట్స్, కదా గుర్తుంచుకోవాలి, శుక్రవారం, సోమవారం, మంగళవారం అనమాట. కాబట్టి ఐదర్ ఇవాళ లేటర్ హాఫ్లో కానీ లేకపోతే రేపు కానీ మళ్ళీ అనమాట కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ కొంచెం సెల్ ఆఫ్ వచ్చే పాసిబిలిటీ అయితే మనం రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే నియర్ టర్మ్ రెసిస్టెన్సెస్ కూడా అనమాట మార్కెట్స్ రీచ్ అవుతున్నాయి. అయితే ఎవరైతే ధైర్యంగా 22,000 కింద కొన్నారో అనమాట వారికి మాత్రం డెఫినెట్లీ డీసెంట్ ప్రాఫిట్స్ వస్తానే మనం రిపీటెడ్గా చెప్తా ఉన్నాం కూడా.
ఏ కరెక్షన్ అయితే వస్తుందో, ఏ కన్సాలిడేషన్ అయితే ఇప్పుడు వస్తుందో, ఇట్ ఈస్ ఆపర్చునిటీ టు బై బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్ అని చెప్పేసి అదే ప్రూవ్ అవుతుంది కూడా స్లోగా. ఎందుకంటే సెలెక్ట్ స్టాక్స్ లో నేను ఎంత షార్ప్ గెయిన్స్ మళ్ళీ తిరిగి వచ్చినాయి కూడా మిడ్ క్యాప్ లో వాటిలో చూసాం కూడా మనం. ఓవరాల్ గా మార్కెట్ మాత్రం డెఫినెట్లీ ఎలక్షన్స్ వరకు ఈ రేంజ్ బౌండ్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అవనియండి, కొన్ని మ్యాక్రో లెవెల్ డెవలప్మెంట్స్ ఉన్నా కూడా అనమాట. బిగ్గెస్ట్ కన్సర్న్ ఫర్ ద మార్కెట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ అవుట్కమ్ అనమాట. అంచనాలకు అనుగుణంగా ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయా రావా అనే దానిపైన తిరిగి మళ్ళా నిన్న కాస్త చాలా ఆశలు నెలకొన్నాయి. దట్ బీజేపీ అబౌవ్ 350 ఎన్డీఏ కనమాట, అబౌవ్ 350-400 దగ్గరకు వచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదు అని చెప్పేసి అందుకే మార్కెట్స్ కూడా కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అవ్వటం. ఒక బెల్ వెదర్ గ్రూప్ అని ఏదైతే అంటామో అదానీ గ్రూప్ మాటి మాటికి అపోజిషన్ క్రిటిసిజం కూడా తెలుసు అనమాట మనకి, ఇది గవర్నమెంట్ కి ఫేవరెట్ గ్రూప్ అని చెప్పేసి ఆ గ్రూప్ లో అలా ర్యాలీ ఏదైతే వచ్చిందో చూస్తే కూడా ఇట్ ఈస్ ఏ ప్యారలల్ ఇండికేషన్ దట్ బీజేపీ మే పెర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్లీ అన్నట్టు. కానీ ఆ ఇష్యూ పక్కన పెడితే బికాస్ దట్ ఈస్ ఆల్ ఓన్లీ జనరల్ ఇదేనమాట డిస్కషను, జనరల్ పర్సెప్షనే కానీ, బట్ ప్రాక్టికల్ గా చూస్తే కనుక మైక్రో డాటాలు నిన్న కొంచెం కన్సర్న్ కనిపించింది. లైక్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 13-month హై వచ్చింది. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం చూసాం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏమో 11-month లోకి వచ్చింది, మరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏమో ఇంత జంప్ ఎందుకు వచ్చింది? బేసికల్లీ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ బాగా జంప్ అయినాయి అనమాట. ఆ జంప్ అవటం తోటే ఇంత పెరగటం కూడా మనం చూసాం అనమాట 13-month హై. ఇది కేర్ఫుల్ గా అనమాట గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సుకోవడం ఉంటుంది, ఎందుకంటే ఫుడ్ ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి. వీట్ స్టాక్స్ కూడా ఇట్ దాదాపు 16 quarters లోలో ఉన్నాయి అనమాట. కాబట్టి మరి ఏ విధంగా గవర్నమెంట్ ట్యాకిల్ చేస్తుంది ఫుడ్ ప్రాబ్లం ఈ ఫెటాల్ అంటూ ఎమర్చ్ అయితే పోస్ట్ మాన్సూన్ అనేది కేర్ఫుల్ గా చూడాలి. అయితే ఇంటర్నేషనల్లీ మనం చూస్తున్నాం డాలర్ కాస్త పర్సెప్టబుల్లీ వీక్ అయింది అనమాట, 1-month లో కూడా వచ్చింది డాలర్. అయితే ప్యారలల్ గా అనమాట నాస్డాక్ 1-month హై కూడా మల్టీ న్యూ ఆల్ టైమ్ హై కూడా రావటం చూసాం యుఎస్ మార్కెట్ లో. అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఒక ట్రేడ్ వార్ లాగా తిరిగి మళ్ళీ మొదలైందో చైనా అండ్ యుఎస్, అది పెద్ద కన్సర్న్ అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే యూజువల్లీ ఎలక్షన్స్ ముందు అక్కడ మన దగ్గర ఇది వరకు ఎలక్షన్స్ ముందు ఏదైతే కనుక పాకిస్తాన్ ఒక విప్పింగ్ బాయ్ అయ్యేదో, ఈసారి అక్కడ ఎలక్షన్స్ ముందు చైనానే, ఇది వరకు లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ట్రంప్ గారు చైనా ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు బైడెన్ గారు స్టార్ట్ చేస్తున్నారు. మేబీ దట్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఈఫెక్ట్ ఆల్ చైనాలో ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయితే, ఇది అమెరికాలో చైనీస్ ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయితే చైనా ఇండియా లాంటి కంట్రీస్ లో డంప్ చేస్తుందేమో అది కూడా చూడాల్సి వస్తుంది అబ్జర్వేషన్ అనమాట. బట్ మార్కెట్ లో ఇండివిజువల్ స్టాక్స్ లో బిగ్గెస్ట్ నేను అనుకోవటం ఇంపాక్ట్ ఎంఎస్సిఐ రీజిగ్గా ఉంటుంది. ఏదైతే మార్గన్ స్టాన్లీ ఇండెక్స్ ఏదైతే కనుక ఎమర్జింగ్ మార్కెట్స్ కి దాన్ని రీషఫుల్ చేస్తున్నారో అందులో చాలా వరకు మిడ్ క్యాప్స్ కూడా ఈసారి రావచ్చు మన దగ్గర అని అంటున్నారు అనమాట. అంటే అలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ ఉంది, అదేవిధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంది, అన్ని కూడా. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎస్పెషల్లీ కేర్ఫుల్ గా చూడమంట ఎంఎస్సిఐ, ఎందుకంటే ఈసారి ప్రాబబుల్ ఎంట్రీ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు వారి రీన్యూబుల్స్, వేదాంత్ ఫ్యాషన్, విఏటెక్, వాబాగ్, డామ్స్ ఇండస్ట్రీస్, టైమ్ టెక్నోప్లాస్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ట్రిల్ ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిఫైర్ అండ్ పూర్వాంకర రియల్ ఎస్టేట్ నుంచి, శ్రీరామ్ పిస్టన్స్ ఆటో కాంపోనెంట్స్ నుంచి, ఇవన్నీ కూడా ప్రాబబుల్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట మనం చూడాలి. అదేవిధంగా కాస్త మిడ్ క్యాపిటల్లో కూడా ఇండస్ టవర్స్, పాలసీ బజారు, సుందరం ఫైనాన్స్, సోలార్ ఇండస్ట్రీస్ అండ్ పిఎస్యూ కౌంటర్స్ కూడా లైక్ ఎన్హెచ్పిసి అండ్ కెనరా బ్యాంక్ ఇలాంటివి కూడా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. యూజువల్లీ అనమాట ఇట్లా ఎంఎస్సిఐలో ఎంట్రీ అయినప్పుడు ఆ స్టాక్స్ లో షార్ట్ టర్మ్ ర్యాలీ కూడా ఉంటుంది, అది అబ్జర్వ్ చేయాలన్నమాట. కాబట్టి మార్కెట్ అయితే ఓవరాల్ గా రెసిలియంట్ గానే ఉంటుందని అంటాను. అయితే అప్పటికప్పుడు టెక్నికల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని చూసుకోమంటాను. 22,200 ఈస్ గోయింగ్ టు బి ద ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కంటమా 47,800 ఈస్ ద ఇన్ఫ్లెక్షన్ పాయింట్. ఈ రెండు లెవెల్స్ పైన ఉన్నప్పుడు బోత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్టెడ్ గా ఉండొచ్చు అని చెప్పేసి అని అంటాను. 22,200 కింద కనుక డిక్లైన్ అవుతా ఉంటే మాత్రం కాస్త కాషన్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా అంటాను. పుట్ కాల్ రేషియో ఇప్పుడు ఆల్రెడీ 1.02 లెవెల్ దాకా వచ్చింది, మళ్ళీ స్లోగా పెరుగుతుంది. అయితే ఒక ఊరట ఏంటంటే విక్స్ కాస్త తగ్గింది, దాన్ని చూడమంటాను. విక్స్ అనమాట రీసెంట్ మంత్స్ లో ఎంత హైకి మల్టీ మంత్ హైక్ వచ్చింది కాబట్టి ఎంతవరకు తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ తిరిగి రీన్యూడ్ జర్నీ అప్వర్డ్ మొదలు పెడుతుంది అనేది కూడా చూడాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ ఉంటామా చూస్తే కనుక బిర్లా సాఫ్ట్, శ్రీరామ్ సిమెంట్, ఓబ్రా రియాలిటీ, ఏబీబీ, మారికో
అన్ని ఆడ్ కౌంటర్స్ అనమాట. అయితే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అనేది చూస్తే కనుక పీవీఆర్ ఐనాక్స్, బర్జర్ పెయింట్స్, దివి ల్యాబ్స్, జైడస్ లైఫ్ అట్లా. నిన్న ఫార్మా స్టాక్స్ కొంచెం డల్గా ఉండటం కూడా మనం అబ్జర్వ్ చేసామన్నమాట. కాబట్టి అది కేర్ఫుల్గా మనం చూడాల్సి వస్తుంది. అయితే ఓవరాల్గా డెలివరీ పర్సంటేజ్ ఎక్కడ ఎక్కువ ఉంది అనేది చూస్తే కనుక ఎంఎఫ్ఎస్ఎల్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, ఇండియా మార్ట్లో డెలివరీ పర్సంటేజ్ ఉంది. 9 స్టాక్స్ ఇంకా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి, అది అబ్జర్వ్ చేయాలి. ఇండివిజువల్ స్టాక్స్లో కొత్త కొత్త తెర మీదకి వస్తున్నాయి వాల్యూమ్స్, అండ్ దట్టు సర్ప్రైజింగ్ వాల్యూమ్స్ కూడా ఎట్లా వస్తున్నాయి అంటే 8 times 9 times అనమాట. రెగ్యులర్ 2 week యావరేజ్కి, 1 week యావరేజ్కి 8-9 times హయ్యర్ వాల్యూమ్స్ వచ్చి జంప్ అవుతున్నాయి కూడా. ఎలంబిక్ నిన్న మార్నింగ్ కూడా మెన్షన్ చేశాం, ఫస్ట్ 5 minutes వాల్యూమ్స్ ఎట్లా ఉన్నాయి. నిన్న ఎండ్ ఆఫ్ ది డేకి 12.5% పెరిగింది. అదేవిధంగా MRTEC కూడా నిన్న మెన్షన్ చేయడం జరిగింది మార్నింగ్, అది 10% పైన పెరగటం చూసాం ఎండ్ ఆఫ్ ది డేకి. కొత్తగా BASF మల్టీనేషనల్ కంపెనీ అనమాట, 100,000 కూడా ట్రేడ్ కాదు రెగ్యులర్గా, అది అలాంటి దాదాపు 5 lakh ట్రేడ్ అయ్యి నిన్న 12.5% వరకు జంప్ అవటం మనం చూసాం. అదే ఇన్ఫ్రా కంపెనీస్లో, సెలెక్ట్ కంపెనీస్లో నిన్న బయింగ్ వచ్చి నిన్న హెచ్ఈ ఇన్ఫ్రా దాదాపు 15% పైన జంప్ అవటం మనం చూసాం. అయితే ఈ స్టాక్స్ ఇట్లా పెరుగుతున్నాయి కదా, తిరిగి మళ్ళీ బ్యాండ్ వ్యాగన్ అనమాట ఎక్కేసి మనకి రిటర్న్స్ సంపాదించవచ్చు అనుకుంటే మాత్రం అంత ఆశలు అయితే వెళ్ళద్దు అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే రిజల్ట్స్ సీజన్, రిజల్ట్స్ బాగున్న స్టాక్స్లోనే ఇన్వెస్టెడ్గా ఉండండి, ఆర్ బయింగ్ కూడా అటెంప్ట్ చేయండి కరెక్షన్ వచ్చినప్పుడల్లా. అంతేగాని రిజల్ట్ బాగోకుండా మేబీ ఆపరేటర్ డ్రివెన్ హైప్ తోటి అనమాట స్టాక్ పెరిగితే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఎగ్జిట్ కూడా అని అంటాను. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ పొలంలోనమాట ఏదన్నా కలుపు మొక్కలు ఉంటే ఇప్పుడు వీడియో చేసేసేయండి అని చెప్పేసి అని చెప్తాను. ఓకే, సో రిజల్ట్స్ మనకు నేను వచ్చిన వాటిలో Q4 రిజల్ట్స్ బ్రహ్మాండంగా రిజల్ట్స్ అని చెప్పాలి అంటే అఫ్కోర్స్ శ్రీ సిమెంట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎక్సలెంట్ నెంబర్స్. సీమెంట్స్ మంచి నెంబర్స్ వచ్చాయి. కిర్లోస్కర్ బ్రదర్స్, అలాగే గుజరాత్ థెమిసిస్ కూడా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. BASF, గణేష్ హౌసింగ్, శ్యామ్ మెటాలిక్స్, అపార్ ఇండస్ట్రీస్ కూడా మిక్స్డ్గా వచ్చాయి. రాడికో ఖైతాన్ మంచి నెంబర్స్ వచ్చాయి. పూర్ రిజల్ట్స్ అంటే ఏఐఏ ఇంజనీరింగ్ ఒకటి, PVR, సూర్యరోషిని, బజాజ్ ఎలక్ట్రికల్స్, జూబిలెంట్ ఇంగ్రీవియా, కామెంటరీ పాజిటివ్గా ఉంది జూబిలెంట్ ఇంగ్రీవియాలు, నీల్ కమల్, ఆంధ్రా పేపర్, ఇలాంటి కౌంటర్స్లో మనకు వీక్ నెంబర్స్ కనిపించాయి. అండ్ ఇంకా మంచి నెంబర్స్ అని చెప్పుకోవాలంటే డైనమిక్ కేబుల్స్, థైరోకేర్, సఫారీ ఇండస్ట్రీస్, దేవయాని కూడా మంచి నెంబర్స్నే అనౌన్స్ చేసింది. ఇలా మనకు రిజల్ట్ సీజన్ కొనగతం. క్విక్ కామర్స్ మనందరికీ తెలుసు, అందరం వాడుతున్నాం ఇప్పుడు, స్విగ్గీలో ఇన్స్టామార్ట్ కావచ్చు, జొమాటో, బ్లింకిట్ కావచ్చు, ఇవన్నీ కూడా క్విక్ కామర్స్ కేటగిరీలోకి వస్తాయి. అర్బన్ ఏరియాస్లో 10 నిమిషాల్లో లేదా 15 నిమిషాల్లోనే గూడ్స్ ఇంటికి డెలివర్ చేసే కంపెనీలు ఇవి, క్విక్ కామర్స్ అంటారు అందుకనే. సో ఇవి ఇప్పుడు ఎఫ్ఎంసీజీ సేల్స్లో 35% ఆన్లైన్ ఎఫ్ఎంసీజీ సేల్స్లో క్విక్ కామర్స్ షేర్ ఇప్పుడు 35% చేరింది. సో ఇది ఎంత ర్యాపిడ్ గ్రోత్ అనేది క్విక్ కామర్స్లో జరుగుతుందో చూస్తున్నాం. ఇటువంటి కంపెనీస్ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అఫ్కోర్స్ లిస్టెడ్ స్పేస్లో ఎక్కువ లేవు ఇటువంటి కంపెనీలు. జొమాటో ఒకటే కనిపిస్తుంది మనకు బ్లింకిట్ రూపంలో. మేబీ భవిష్యత్తులో ఇతర కొరియర్ కంపెనీస్ కూడా ఈ క్విక్ కామర్స్ను ప్రారంభిస్తాయేమో చూద్దాం. ఇప్పటికే DTDC లాంటి కంపెనీస్ చేస్తున్నాయి పని, దే ఆర్ డెలివరింగ్ మిల్క్ అండ్ గ్రాసరీస్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని పలకరిద్దాం. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. వసంత్ సార్ గారికి, కుటుంబారావు సార్ గారికి నమస్కారం సార్. మాకు మీరు ఎంతో చేసి మా ఆంధ్ర తెలంగాణ ప్రజలకి స్టాక్ మార్కెట్ లో ఎంతో మీరు ప్రోత్సహిస్తున్నారు సార్. చాలా మా విల్త్ అనేది క్రియేట్ అవుతుంది సార్. సార్, జూపిటర్ వ్యాగన్, టిటాగర్ ఈ రెండింటిలో మీరు ఒకసారి జూపిటర్ చెప్పారు సార్, నేను కొన్నాను, నాకు మంచి లాభం వచ్చింది సార్. ఇంకా ఇప్పుడు కొనుక్కోవచ్చా? బాగా పెరిగింది సార్, మొన్న బాగా పెరిగింది జూపిటర్ వ్యాగన్, చూసింటావు కదా శ్రీకాంత్? చూసాను సార. అదే విధంగా సార్, రీసైక్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏది తీసుకోవచ్చు చెప్పాల్సిందిగా కోరుతున్నా. రీసైక్లింగ్ సార్, రీసైక్లింగ్ ఇన్ని చెప్పాలంటే కష్టం. అడిగినట్లుగా హైదరాబాద్ వస్తున్నావా? 90% రావచ్చు సార్. 90% రావచ్చు, సరే రా, చూడాలని ఉంది నేను. ఓకే, సో కుటుంబరావు గారు, జూపిటర్ వ్యాగన్స్ తీసుకోవచ్చా ఈ సమయంలో?
జూపిటర్ వ్యాగన్స్ రిజల్ట్స్ పరంగా చూస్తే కనుక హైబ్రిడ్ డిక్లైన్ లో బై చేయొచ్చండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెటర్ వ్యాగన్ స్టాక్స్ లా కనిపిస్తుంది ఈవెన్ కంపేర్డ్ టు టిటాగర్ అనమాట. బట్ చేసి చేసి అయితే కొన్నదంటను రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కూడా, కాబట్టి ఒక టెంపరీ పీక్ కూడా రీచ్ అయింది స్టాక్ అనమాట. కరెక్ట్ మోడ్ వన్ బ్యాడ్ డే ఇన్ మార్కెట్స్ అప్పుడు అనమాట రేట్ తగ్గున్నప్పుడు డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ అంట. ఓకే, రీసైక్లింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి, ముఖ్యంగా లెడ్ రీసైక్లింగ్ లాంటివి ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాటర్ రీసైక్లింగ్, అలాగే ఇప్పుడు ఈ అర్బన్ ఏరియాస్లో జనరేట్ అయ్యే వ్యర్థాలన్నింటినీ రీసైకిల్ చేసే కంపెనీస్ వస్తున్నాయి, రెస్జెన్, ఎకోరెకో ఇటువంటి కంపెనీస్. కుటుంబారు ఏంటి మీ వ్యూ ఏంటి, రీసైక్లింగ్ థీమ్ ఇంకా టైం పడుతుందా, ఆల్రెడీ క్యాచ్అప్ ఫేజ్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది? ఇట్స్ ఎ బిగ్ థీమ్ అండి వితౌట్ ఎనీ డౌట్, ఎందుకంటే మనకు వేస్ట్ అనమాట మేనేజ్మెంట్ అంత ఇంపార్టెంట్ అనేది ఎవ్రీ కంట్రీ రియలైజ్ చేస్తుంది. అండ్ యుఎస్ లాంటి కంట్రీస్లో అనమాట ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ఇండస్ట్రీ. మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఎక్కువగా కంపెనీస్ లేవు, ఇప్పటికీ ఉన్నాయి అనమాట ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ లోను వీటిలోనూ ఉన్నాయి లైక్, బట్ లార్జ్ వాల్యుయేషన్స్ కూడా బాగా పెరిగినాయి కూడా లైక్ గణేష్ ఈకోస్ఫియర్ కానీ అలాంటి స్టాక్స్ అనమాట. కాబట్టి రీసైక్లింగ్ థీమ్ అనేది గుడ్ థీమ్, వి షుడ్ వాచ్ అవుట్. ఎస్ఎంఈలో కపుల్ ఆఫ్ స్టాక్స్ లిస్ట్ అయినాయి కానీ ఎస్ఎంఈలో కాన్ఫిడెన్స్ చాలా తక్కువ అన్లెస్, ఎందుకంటే అది మెయిన్ బోర్డుకి వస్తేనే కాస్త జెన్యున్ గా ఉంటాయి రిజల్ట్స్, అదర్వైజ్ మ్యానిపులేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఎస్ఎంఈలో ఈ మధ్య చూసాం, రెండు స్టాక్స్ సేవీ సస్పెండ్ చేయడం కూడా చూసాం. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థీమ్, యాజ్ ఆఫ్ నో చాయిస్ ఈస్ ఓన్లీ వన్, దట్ ఈస్ గణేష్, గణేష ఎకోస్ఫియర్. అలాగే మనం గ్రావిటాన్ కూడా చెప్పుకోవచ్చు, లెడ్ రీసైక్లింగ్, అల్యూమినియం రీసైక్లింగ్ ఇటువంటివి చేసే కంపెనీ ఇది, మెటల్స్లో ప్రధానంగా ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుంది. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు క్రాంతి, విజయవాడ ఉంది. అవునండి క్రాంతి, నేను జీ ఎంటర్టైన్మెంట్ ఉందండి, 3500 షేర్స్, 204 రూపాయల్లో. ఓకే, అది లాస్ బుక్ చేయటమా లేకపోతే హోల్డ్ చేస్తాం 2 ఇయర్స్? అదే బజాజ్ హెల్త్ ఉన్నాయండి 500, 366. ఏదండి? బజాజ్ హెల్త్. బజాజ్ హెల్త్ హెల్త్ అండి, బజాజ్ హెల్త్. బజాజ్ హెల్త్, అవునండి. ఓకే, కుటుంబరావు గారు ఏంటి జీ ఎంటర్టైన్మెంట్? జీ ఎంటర్టైన్మెంట్ అయితే వీక్గా ఉందండి, కంపెనీ కూడా టోటల్ రీస్ట్రక్చరింగ్లో ఉంది. ఇప్పుడు చూసామన్నమాట ఎంప్లాయీస్ని తీసేయటం, కొత్తలను పెట్టడం, ఇదంతా కూడా ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ బి ఓన్లీ అ డార్క్ హార్స్ బెట్ అంతే కరెంట్ లెవెల్స్లో, ఎందుకంటే వాల్యూ ఉంది కానీ మేనేజ్మెంట్ కన్సర్న్స్, సోనీతోటి టైఅప్ అనమాట క్యాన్సిల్ అవ్వటం, ఇవన్నీ చూసాం. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ ప్లే, ఎందుకంటే ఇప్పటికీ మీడియా స్పేస్లో వాళ్ళకి సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ ఉంది, ఇట్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అనమాట. బట్ ఎట్ కరెంట్ లెవెల్స్ అనమాట ఇట్స్ ఓన్లీ డార్క్ హార్స్ బెట్ కింద చేస్తుంటారు. బజాజ్ హెల్త్ కేర్ అంత గొప్ప స్టాక్ అయితే కాదండి, నన్ను అడిగితే కనుక ర్యాలీస్లో ఎగ్జిట్ కూడా కావాలి, ఎందుకంటే స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. టర్న్ అరౌండ్ అయ్యి ప్రాఫిటబిలిటీకి వస్తేనే కంపెనీ పైన దృష్టి పెట్టాలి కానీ, బట్ అదర్వైజ్ నన్ను అడిగితే ఇట్ ఈస్ హై ప్రైస్ ఈవెన్ అట్ కరెంట్ 300 లెవెల్స్ కూడా అంటాను, అవాయిడ్. ఓకే రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి సార్. నా పేరు వసుంధర అండి, నాకు అరవింద ఫార్మా 1108 లో ఉన్నాయి సార్, క్యాప్రి గ్లోబల్ ఒకటి 274 లో ఉన్నాయి, ఇంకొకటి కోరల్ ఫైనాన్స్ అండి, అది వచ్చే 60 రూపీస్. కోరల్ ఫైనాన్స్ సార్, కోరల్ ఫైనాన్స్ 60 రూపీస్. ఈ మూడు కాస్త ఎప్పుడు మాక్సిమం ఎంత ప్రైస్ వస్తాయి చెప్తారండి? కోరల్ ఇండియా ఫైనాన్స్ అండ్ హౌసింగ్ అనే పేరుతో ఉంది, 42 రూపాయల్లో, చిన్న మైక్రో క్యాప్ కంపెనీ సార్. అరబిందో అండ్ క్యాప్రి గ్లోబల్ కుటుంబరావు గారు హోల్డ్ చేయొచ్చా ఇవి? అరబిందో అయితే హోల్డ్ చేయమంటానండి, నన్ను అడిగితే కనుక వర్స్ట్ ఎప్పుడో అయిపోయింది, దాదాపు 1 ఇయర్ బ్యాకే అయిపోయి అనమాట, లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళింది స్టాక్, సస్టైన్ కూడా అవుతుంది అమాంగ్ ది ఫార్మా స్పేస్. టెక్నికల్లీ చూస్తే వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్ కింద కూడా కనిపిస్తుంది వితౌట్ ఎనీ డౌట్ అనమాట, కాబట్టి హోల్డ్ అని అంటాను. క్యాపిటల్ గ్లోబల్ క్యాపిటల్ అయితే కనుక నన్ను అడిగితే ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ బెట్ అండి అంతే, ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, స్టేబుల్ రిజల్ట్స్ వచ్చినాయి, ఈ లెవెల్ నుంచి ఇంకా పెరుగుతుందా అంటే కనుక డిఫికల్ట్ అని చెప్పేసి అంటాను. మేబీ ఒకసారి 250-260 లెవెల్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట 52 వీక్ హైట్ వచ్చవటం కోసం, బట్ అదర్వైజ్ నన్ను అడిగితే ఇక్కడ నుంచి బెటర్ స్టాక్కి షిఫ్ట్ అవటం బెటర్ ఫైనాన్స్ స్పేస్లో. ఓకే, అలాగే మీరు అడిగిన మూడో స్టాక్ అది అంత పెద్ద కోరల్ ఇండియా
ఫైనాన్స్ అనేది చిన్న కంపెనీ అండి, 30 crore టర్న్ ఓవర్ కనిపిస్తుంది. దాని మీద ఒక 20 crore ప్రాఫిట్, మరి ఏదో కొంచెం గందరగోళమైన కంపెనీనే. ఇటువంటి కంపెనీలు జోలికి వెళ్ళటం కంటే కూడా ఇంకా స్ట్రాంగ్ కంపెనీస్లోకి షిఫ్ట్ కావడం మంచిది. మీరు స్టాక్ ప్రైస్ పరంగా బాగానే ఉంది, బట్ అదర్వైజ్ ఫండమెంటల్స్ మాత్రం అంత స్ట్రాంగ్గా మనకు కనపడటం లేదు. 43 rupees దగ్గర స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనుకుంటాను ఇదంతా కూడా. ఓకే, మరో కాలర్ కాలర్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. యా హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చైతన్య, నేను ఫ్రమ్ విజయవాడ. చైతన్య, నేను మీనం బేరింగ్స్ వచ్చేసరికి 148 లెవెల్స్ లో ఒక 500 షేర్స్ తీసుకున్నాను. ప్రెసెంట్ అది హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జియో ఫైనాన్షియల్ సర్వీస్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు. జియో ఫైనాన్స్ తీసుకోవచ్చా ఈ ప్రైస్ లో? మీనన్ బేరింగ్స్ ఉన్నాయి 148 లో. కుటుంబ గారు కాస్త హైలో తీసుకున్నారండి, కానీ హోల్డ్ చేయమంటారు ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినాయి, బాగున్నాయి రిజల్ట్స్. తిరిగి నేను అనుకోవటం కాస్త ఆటో ఎన్సిలరీ కంపెనీస్ లో అనమాట, కాస్త యాక్టివిటీ పెరగటమే అనమాట. స్టాక్ తిరిగి 52 rupees కూడా వెళ్ళిపోతుంది. హోల్డ్ చేయమంటారు పెద్దగా ఏమి, ఆయన కొన్న ప్రైస్ నుంచి తగ్గలేదు, 125 అట్లా ట్రేడ్ అవుతుంది. డెఫినెట్లీ హోల్డ్ అని అంటాను. జియో ఫైనాన్స్ డిక్లైన్స్ లో బై చేయమని అంటాను. ఇవాళ కూడా ఒక న్యూస్ చూసాం మనం, రిలయన్స్ గ్రూప్ అనమాట కన్స్యూమర్ గూడ్స్ లో డిస్ట్రిబ్యూషన్ వీటిలో బాగా అలా స్పేస్ పెంచుదాము అనుకుంటున్నారు అనమాట, అలా ఫుట్ ప్రింట్ పెంచుదాం అనుకుంటున్నారు. ఆటోమేటికల్లీ కన్స్యూమర్ ఫైనాన్స్ కూడా జంప్ అవుతారు. అండ్ జియో ఇస్ ద వెహికల్ ఫర్ దెమ్ అనమాట. జియో ఫైనాన్స్ కూడా డెఫినెట్లీ బై ఎవ్రీ డిక్లైన్. జియో ఫైనాన్స్ కొనుక్కోండి, డిప్స్ వచ్చిన సరే, లేదంటే ఒక ఎస్ఐపి లాగా కొనుక్కోదగిన స్టాక్ కూడా ఇది, విత్ ఆఫ్ కోర్స్ ఏ లాంగ్ టర్మ్ వ్యూ. ఓకే, మరో కాలర్ హలో. హలో వసంత్ గారు నమస్తే అండి, అడగండి. నా పేరు రాజ్ రెడ్డి అండి, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. అడగండి రాజ్ గారు. సర్వోటెక్ పవర్ 88 లో ఎంటర్ అయ్యానండి. రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి. అండ్ జేటీఎల్ 235 లో ఎంటర్ అయ్యాను. అండ్ అవాన్సిల్ 115 లో ఎంటర్ అయ్యాను. ఇది లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు అండి. ఇప్పుడు సర్వోటెక్ ఫస్ట్ మీరు చెప్పింది? ఎస్ అండి, సర్వోటెక్ పవర్ తీసుకుంటాను. సర్వోటెక్, మిగతా స్టాక్స్? జేటీఎల్ అండ్ అవాంటెల్. ఓకే, కుటుంబరావు సర్వోటెక్ 88 లో ఎంటర్ అయ్యారు, 86 ఉంది ఇప్పుడు, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చండి. యాక్చువల్గా ఇటు ఈవీ స్పేస్ లో, ఛార్జింగ్ స్పేస్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద డీసెంట్ కంపెనీ, నాట్ ఎ బ్యాడ్ కంపెనీ అనమాట. అయితే స్టాక్ బాగా పెరిగి కూడా ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది అనమాట, ఎందుకంటే 52 weeks కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే హోల్డ్ అంటానండి. ఫ్రెష్ ర్యాలీ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది, హోల్డ్ వితౌట్ ఎనీ డౌట్. జేటీఎల్ ఇన్ఫ్రా కొంచెం వీక్ అయిందండి, రీసెంట్ రిజల్ట్స్ తర్వాత కూడా మనం చూసాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటాం. ఒక టెక్నికల్లీ కూడా ఒక స్మాల్ ర్యాలీ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది, ఆ టైం అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. డెఫినెట్లీ హోల్డ్, బై అండ్ డిక్లైన్స్ కూడా ఇంకా. బై అండ్ డిప్స్. అండ్ ఇవాళ కెనరా బ్యాంక్లో స్టాక్ స్ప్లిట్ ఎక్స్ స్ప్లిట్ అవుతోంది, డేట్ ఇవాళ నుంచి స్టాక్ స్ప్లిట్ జరిగిపోతుంది. కాబట్టి స్టాక్ ప్రైస్ పడిపోయిందని, కిందకు వచ్చేసిందని గాబరా పడొద్దు. ఆ మేరకు మీ అకౌంట్లో షేర్లు పెరిగి ఉంటాయి, కాబట్టి చూద్దాం ఏ ప్రైస్ దగ్గర నిలదొక్కుంటుంది ఓపెనింగ్ ట్రేడ్లో. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 37 points లాభం మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 35 points జస్ట్ గ్రీన్లో ఉంది. సెన్సెక్స్ కూడా అదే పరిస్థితి. మిడ్ క్యాప్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉంది, 190 points, 0.4% పెరిగింది. అడ్వాన్స్ డిక్లైన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే సీమెన్స్, ది స్టాక్ ఈజ్ అప్ 8.4%. రిజల్ట్స్ రియాక్షన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది సీమెన్స్లో. 7200 పైన మనకు సీమెన్స్ కనిపిస్తుంది. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ 1598 vs 307. కెనరా బ్యాంక్ స్ప్లిట్ అయింది, 10 rupees ఫేస్ వాల్యూ ఇప్పుడు 2 rupees మారింది, 118 rupees దగ్గర మనకి ఈ సమయంలో కనిపిస్తుంది కెనరా బ్యాంక్. సో నిన్నటి క్లోజింగ్తో పోలిస్తే నిన్న 566, ఇవాళ 585 ఉన్నట్లు, 117 rupees దగ్గర ఉంది అంటే. అలాగే శ్రీ సిమెంట్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. కాల్గేట్ రిజల్ట్ రియాక్షన్ స్వల్పంగా నెగిటివ్గా ఉంది. సిప్లా ఈజ్ అప్ 4.5%. లార్జ్ ట్రేడ్ జరిగింది ఇందులో, ప్రమోటర్స్ 2.6% స్టేక్ బ్లాక్ డీల్ ద్వారా అమ్మారు. భారతీ ఎయిర్టెల్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. అపోలో టైర్స్ రిజల్ట్ బాగాలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో సిప్లా ఈజ్ వన్ స్టాక్ టు వాచ్ ఇవాల్టి ఓపెనింగ్ ట్రేడ్లో. అలాగే ఇతర మిడ్ క్యాప్స్ చూద్దాం. థెర్మాక్స్ సిమెన్స్ ఇంపాక్ట్ థెర్మాక్స్ మీద కనిపిస్తుంది. థెర్మాక్స్ క్యాపిటల్ గూడ్స్ కంపెనీ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది.
కెనరా బ్యాంక్, పీబీ ఫిన్టెక్, సిప్లా, స్వాన్ ఎనర్జీ, జే బాలాజీ ఇండస్ట్రీస్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్, నవీన్ ఫ్లోరైన్, జెన్సార్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, శోభ, సిర్మా ఎస్జీఎస్, చాలా రోజుల తర్వాత కొద్దిగా పెరుగుతోంది సిర్మా ఎస్జీఎస్, ఫినిక్స్ మిల్స్, బీఎస్సీ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్, ఇవి పాజిటివ్గా ఓపెన్ అయినవి. ఆర్షియన్ కెమికల్స్ రిజల్ట్ దరిద్రంగా ఉంది, డౌన్ 4% ఆల్మోస్ట్. చాలెట్ హోటల్స్, డిఎల్ఎఫ్, హొనాసా కన్జ్యూమర్, బెర్జర్ పెయింట్స్, హిందుస్థాన్ జింక్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, జేకే సిమెంట్స్, దేవాన్ ఇంటర్నేషనల్, కొచ్చిన్ షిప్ యార్డ్, జొమాటో, ఇవన్నీ కూడా మనకు స్వల్పంగా వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబరావు గారు, కెనరా బ్యాంక్ ఏంటి కొనుక్కోవచ్చా ఇక్కడ? కెనరా బ్యాంక్ ఆల్రెడీ 4% అప్ ఉందండి, ఇవాళ డెఫినెట్లీ కాస్త కరెక్షన్ వచ్చిన తర్వాత కొనాలి, కానీ చేసి చేసుకోనాల్సిన అవసరం అయితే లేదు. యూజువల్లీ లిక్విడిటీ పెరుగుతుంది, స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత లిక్విడిటీనే మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి వెయిట్ అంటాం, వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండ్ ఓన్లీ దెన్ బై అంటాం. ఓకే, సో కెనరా బ్యాంక్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి, మేబీ డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఓకే, క్యాప్స్టన్ యాక్టివ్గానే ట్రేడ్ అవుతుంది ఈరోజు కూడా, ఇవాళ ఐ థింక్ 5%లో వచ్చేసింది అండ్ 5% దగ్గర వాల్యూమ్స్ కూడా లాస్ట్ 3-4 డేస్గా కూడా వాల్యూమ్స్ బాగా జరుగుతున్నాయి కౌంటర్లో అండ్ స్టాక్ స్ప్లిట్కి వెళ్ళబోతుంది కాబట్టి ఇది లిక్విడిటీ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో బహుశా కొంత బయింగ్ సపోర్ట్ క్యాప్స్టన్కి దొరుకుతుంది. ఓకే, కుటుంబారు ఏమైనా ట్రేడ్ ఐడియా ఏదైనా ఇస్తారా? అంటే పర్టికులర్గా అయితే ఏది కనపట్లేదండి, ఎందుకంటే 22,270 దగ్గర అక్కడ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, సిగ్నిఫికెంట్లీ హయ్యర్ సైడ్ అని అనమాట, 22,200 కంటే. అయితే కాస్త వెయిట్ అండ్ వాచ్ అయితే అడాప్ట్ చేస్తాను నేను అసఫ్గా అనమాట. ఇంకా 1 అవర్ కనుక ఇదే లెవెల్స్లో హోల్డ్ అవుతే కనుక డెఫినెట్లీ అయితే 1 స్టాక్ నిఫ్టీ స్టాక్ హిందాల్కో ఐ వుడ్ రికమెండ్ అండి, ఎందుకంటే ఎవ్రీ స్మాల్ డిక్లైన్లో కూడా హిందాల్కో ఆల్రెడీ ఇప్పుడు 1% అప్ ఉంది, బట్ స్టిల్ ఇంట్లోనే ఏ 6.48 to 6.46 అట్లా వచ్చినా కూడా బై చేయమంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఐపీఓ ఉంది, నోవెలిస్ ఏదైతే ఐపీఓ నార్త్ అమెరికాలో అవుతుందో దానివల్ల బిగ్ బెనిఫిట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తుంది. అండ్ యూజువల్లీ మై ఫేవరెట్ అగైన్ ఎన్టీపీసీ ఆల్సో లుక్స్ గుడ్ అనమాట, ఎస్ఎఫ్ను తిరిగి కంబ్యాక్ ట్రేడ్లో ఉంది, అరౌండ్ 356-355 అట్లా బై చేసి స్టాప్ లాస్ 350 పెట్టుకుంటే కూడా డీసెంట్ రిటర్న్స్ ఇస్తుందని చెప్పేసి అని ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అంటాను. ఇండివిజువల్ స్టాక్స్ అంటామో కొంచెం డిఫికల్ట్ అనమాట, ఎస్ ఆఫ్ నో వాల్యూమ్స్ వస్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే కనుక మేబీ ఓబరాయ్ రియాలిటీ ఒకటి సర్ప్రైజ్ కావచ్చు. ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్ అనమాట, 1,548 మార్నింగ్ మెన్షన్ చేశా కూడా, డెలివరీస్ బాగా అగ్రెసివ్గా అవుతున్నాయి, అందులో వాట్ ఈస్ కుకింగ్ అనేది తెలియదు, కాబట్టి ఎక్కడి నుంచి కాస్త రిటర్న్స్ వచ్చేది. అనదర్ 1 స్టాక్ రేపు రిజల్ట్స్ ఉన్నాయి, ప్రాబబ్లీ బాగా పెర్ఫామ్ చేయొచ్చు అనుకున్నది క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్. వీళ్ళు ఇదివరకు మనం చూసాం గంధిమతి అప్లయన్సెస్ బటర్ఫ్లై బ్రాండ్ని కొనటం కూడా చూసాం అనమాట, దాని తర్వాత వన్ ఆఫ్ ద మేజర్ కన్స్యూమర్ కంపెనీస్ ఎమర్జ్ అవుతారు కాబట్టి డెఫినెట్లీ బై అంటాం. ఓకే, విమార్ట్ రిటైల్ ఒకటి పెరిగింది 5%, అలాగే బామర్ లారీ కూడా స్ట్రాంగ్గా ఇవాళ కనిపిస్తుంది. రెప్కో హోమ్ ఫైనాన్స్ పెరిగింది, రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది, 6% పెరిగింది రెప్కో హోమ్ ఫైనాన్స్. అలాగే స్వాన్ ఎనర్జీ పెరిగింది చాలా కాలం తర్వాత, చాలా రోజుల తర్వాత 3.5% ఈ స్టాక్ కూడా పెరగటం చూస్తున్నాం. ఓకే, అండ్ విన్సాల్ ఇంజనీర్స్ ఈ కంపెనీ కూడా 2 రోజుల క్రితం లిస్ట్ అయింది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, 380-389 ఆ మధ్యలో కనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ, లైక్ ఏ సోలార్ ఈపీసీ లాగా, ఇది సోలార్ అండ్ విండ్ పవర్ ఈ రెండింటికి సంబంధించిన ఈపీసీ కాంట్రాక్ట్స్ని ఈ కంపెనీ చేపడుతూ ఉంటుంది. ఐపీఓ కూడా చాలా హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ రావడం చూసాం. ఓకే, మెయిల్స్లోకి వెళదాం. లీలా అడుగుతున్నారు, ఉత్కర్ష్ బ్యాంక్ అట 12% లాస్లో ఉన్నారు, విష్ణుప్రకాష్ 16% లాస్లో ఉన్నారు, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ అంటానండి, అయితే కనుక రెండు కూడా హోల్డ్ చేయమని అంటాను. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్ని కూడా కాస్త బెటర్గా ఉన్నాయి, అయితే సెలెక్ట్ బ్యాంక్స్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ కూడా అవుతున్నాయి, ఆ స్పేస్ కాస్త యాక్టివ్గానే ఉంటుందన్నమాట నెక్స్ట్ 2-3 quarters కూడా, డెఫినెట్లీ రెండు హోల్డ్ అంటాను. ఓకే, తర్వాత వీరారెడ్డి అడుగుతున్నారు, ఆయన సిర్మా ఎస్జిఎస్ కొన్నారట 640లో, చాలా హై ప్రైస్లో కొనున్నారు, ఇప్పుడేంటి హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? రిజల్ట్ పర్లేదు అనిపించింది, అంత గొప్పగా లేకపోయినా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది, కానీ ప్రైస్ అయితే వీక్గానే ఉంది.
హోల్డ్ అంటానండి, వర్స్ట్ అయిపోయిందని అనుకుంటాను. ఎందుకంటే మనం చెప్పాం నిన్న కూడా అనమాట, వన్ ఆఫ్ ది వ్యూవర్స్ అడిగితే స్టాక్ లాస్ట్ టైం హైప్ క్రియేట్ అయినప్పుడు బాగా షార్ప్ గా పెరిగి క్లోజర్ టు 700 లెవెల్స్ కూడా వెళ్ళిపోవటం చూసాం. ఆ తర్వాత కరెక్ట్ అయింది, దాదాపు 300 దగ్గర బాటం ఫామ్ చేసి ఇప్పుడు హయ్యర్ బాటం హయ్యర్ టాప్స్ ఫామ్ చేస్తుంది అనమాట. హోల్డ్ అంటానండి, ఒకసారి స్టాక్ 520-530 లెవెల్స్ కూడా నెక్స్ట్ యాజ్ క్విక్లీ యాజ్ 2-3 మంత్స్ లో రీచ్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. ఓకే, శోభ ఒకటి స్ట్రాంగ్గా ఉంది ఈరోజు, 5% అప్, 1800 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సుధా అడుగుతున్నారు గుంటూరు నుంచి, సాగర్ సిమెంట్స్ 20% లాస్, గుడ్ లక్ ఇండియా 5% లాస్, సాల్జర్ ఎలక్ట్రానిక్స్ విష్ణుప్రకాష్ ఇవి లాస్లో ఉన్నారు. ఇవి అమ్మేసి ఎల్ఎన్టీ ఏబీబీలోకి షిఫ్ట్ కావచ్చా? సాగర్ సిమెంట్స్ అయితే ఎగ్జిట్ కండి, రిజల్ట్ కూడా ఏమీ బాగాలేదు అసలు. కంపారిజన్ లేదండి, ఆవిడ అడిగింది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ అనమాట, అండ్ షిఫ్ట్ అవుతాను అనేది లార్జ్ క్యాప్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఆల్ లార్జ్ క్యాప్స్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ బెటర్ వాల్యూడ్ కూడా అనమాట, కాబట్టి షిఫ్ట్ అవటంలో రిస్క్ లేదంట. సాగర్ రిజల్ట్ కూడా వచ్చింది అన్న, వీక్ రిజల్ట్ స్టాక్ అనమాట, వాళ్ళ స్టేబుల్ గా ఉంది కానీ బట్ అవుట్ పర్ఫార్మెన్స్ అయితే పాసిబిలిటీ కనపట్టలేదు, డెఫినెట్లీ షిఫ్ట్ అండి. ఓకే, శిరీష్ అడుగుతున్నారు, పక్కా ఐస్ మేక్ రిఫ్రిజరేషన్ ఈ రెండు లాంగ్ టర్మ్ కి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారట. మల్టీ బ్యాగర్ అని అయితే నేను అనండి, బట్ డీసెంట్ కంపెనీస్ బట్ బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి ఇటు పక్కాలో అనమాట. అయోధ్య టైం అప్పుడు అనమాట స్టాక్ ని ఎట్లా ర్యాలీ చేశారు, మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా ఇచ్చిన కంపెనీని ఆ తర్వాత వెరీ షార్ట్లీ విత్ ఇన్ 2-3 మంత్స్ 100-150% రిటర్న్స్ ఇచ్చింది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ లాంగ్ టర్మ్ ప్లే, స్టేబుల్ ప్లే అనమాట. ఎందుకంటే ఎన్వైరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ కంపెనీ అది, కాబట్టి కాస్త ఫారిన్ ఇన్వెస్టర్స్ కి ఇంట్రెస్ట్ ఉంది అందులో. గుడ్ స్టాక్ టు హోల్డ్ అంతేగాని ఫ్రెష్ బయింగ్ కూడా కాస్త కరెక్షన్ వచ్చిన తర్వాతే బై చేయమంట. ఓకే రైట్, కుటుంబారు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఉంటున్నారా? ఉంటాను. ఓకే, సో మిగతా మెయిల్స్ని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం, పీవీటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో.